టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ ఇవాళ మరోసారి జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణకొచ్చి బుధవారానికి విచారణ వాయిదా పడింది. చంద్రబాబు లోకేష్ కి సంబంధించి రెండు కోర్టుల్లో మూడు కేసులపై విచారణ జరగనుంది. మరోవైపు ఇవాల్టితో చంద్రబాబు రిమాండ్ కూడా ముగియనుంది. రిమాండ్ పొడిగింపు కోసం సిఐడి అధికారులు ఇవాళ మరోసారి మెమో దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆయనను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్పై ఇవాళ విచారణ జరపనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. ఉదయం 11 గంటలకు తిరిగి ఈ పిటిషన్లు విచారించనుంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే, సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను వినిపించనున్నారు. చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. అండ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కస్టడీ పిటిషన్ పైన ఈరోజు మరికొద్దిసేపట్లోనే విజయవాడ ఏసీబీ కోర్టులో మరొకసారి వాదనలు వినే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కూడా నిన్న దాదాపు 4 గంటల పాటు అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు, సిఐడి తరపు న్యాయవాదులు కూడా 4 గంటల పాటు వారి వాదనలన్నీ కూడా వినిపించారు. ఈ నేపథ్యంలో ఈరోజుతో చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ కూడా గడువు కూడా ఈరోజుతో పూర్తవుతున్న నేపథ్యంలో ఈరోజు బెయిల్ పిటిషన్ పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద బెయిల్ రాని పక్షంలో జ్యుడిషియల్ రిమాండ్ని మరికొంతకాలం పొడిగిస్తారా, పొడిగిస్తే ఎన్ని రోజుల పాటు పొడిగిస్తారు అనే అంశం గురించి కూడా ఈరోజు ఒక క్లారిటీ రాబోతా ఉంది. దీనికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని మరొకసారి వర్చువల్ విధానం ద్వారా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా ఆ నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మరొక 5 రోజుల పాటు కస్టడీ కావాలనే పిటిషన్ పైన వాదనలు విన్న రెండు ఇరువర్గాల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఈరోజు మరొకసారి వాదనలు వినేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మరికొద్దిసేపట్లోనే విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి నిన్న ప్రధానంగా జరిగిన రెండు వర్గాల వైపు నుంచి జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన పాత్ర ఎక్కడ కూడా లేదు, ఆయన సంతకం కూడా లేదు, ఆయన ఎక్కడ కూడా కేబినెట్ నిర్ణయాన్ని ప్రకారమే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి గుజరాత్లో జరిగి ఉన్నటువంటి ఈ సంస్థ గుజరాత్లో అమలవుతున్నటువంటి విధానాలు, అక్కడ నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఒక ప్రభుత్వం తరపున ఒక కమిటీ వెళ్ళింది, పరిశీలించింది, అక్కడ బాగా ఉన్న రిజల్ట్స్ ఉన్న తర్వాతనే ఆ స్కీమ్ని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాము. దీనికి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయటం, అదేవిధంగా కేబినెట్ ముందుంచడం, కేబినెట్ అప్రూవల్ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా మరొకసారి ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడిని దీంట్లో ప్రధానమైన నిందితుడిగా చేసి ఆయన్ని అకారణంగా రాజకీయ పూరితమైనటువంటి కక్షతోనే ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపారనే అంశాన్ని మరొకసారి ఏసీబీ దృష్టికి దూబే తీసుకెళ్లినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడిని ఆయన ఎఫ్ఐఆర్లో పేర్లేదు, ఆయనకి ఏ విధమైన నోటీస్ ఇవ్వలేదు, ఆయన మొత్తం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీముకి సంబంధించిన ఎక్కడ కూడా ఆయన సంతకాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం రాజకీయపరమైన దృక్పథంతోనే ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారనే అంశాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నిబంధనలు సిఐడి పాటించలేదు, అకారణంగా ఆయన్ని జైల్లో పెట్టారు, ఆయన పైన లేనిపోని అన్ని కూడా ఆపాదించారు, అవి వాటికి సంబంధించిన ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి దూబే ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇప్పటికే కస్టడీలో ఉన్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు, ఆయన కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 2 రోజుల పాటు అదనంగా కస్టడీ పోలీస్ కస్టడీకి ఇచ్చారు, ఆయన విచారించారు, ఆయన నుంచి సమగ్రమైన సమాచారం రాబట్టినటువంటి పరిస్థితుల్లో ఆయనకి బెయిల్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఏసీబీ కోర్టు దృష్టికి దూబే తీసుకెళ్లిన పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం వైపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చే పరిస్థితుల్లో ఈ కేసు కీలక దశలో ఉన్నటువంటి పరిస్థితి
పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు ఈ కేసు చాలా కుట్రపూరితమైన కేసు ఉంది ప్రజాధనం 100 కోట్ల రూపాయలు దుర్వినియోగమైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి ఆయనకి బెయిల్ ఇవ్వడానికి సాధ్యం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తరపున స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉన్నటువంటి ఇద్దరు ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయినటువంటి పరిస్థితుల్లో మరికొంతమంది సాక్షుల్ని చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తారు ఆ ప్రభావం అంతా కూడా కేసు పైన పడుద్ది అని చెప్పేసి ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది ఇరు వర్గాల వాదనలన్నీ కూడా పూర్తి స్థాయిలో విన్నటువంటి న్యాయమూర్తి వాదనలు ఈ రోజు మరొకసారి వింటానని చెప్పారు మరి కొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించిన ఇరు వర్గాల వాదనలు విని తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది సుమ థాంక్యూ జయరాజ్